మెదక్ జిల్లా కొడిపల్లిలోని పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వాహనదారులు అన్ని ధృవపత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ గురించి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా హెల్మెట్ లేకున్నా, బండి డాక్యుమెంట్ లేకున్నా, వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా అని సో మెయిన్గా ఎవరైతే కూల్ఫింగ్ చేసి డ్రింక్ చేసి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద హెల్మెట్ బుక్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కానీ మద్యం చేసి కానీ డాక్యుమెంట్ లేకుండా వాహనాలు నడవద్దని మనవి.